ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళకి ఇంత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు లైఫ్ లీడ్ చేశారు. కానీ ప్రస్తుతం మనము ఎలక్ట్రిసిటీ మీద ఎంత ఆధారపడిపోయి అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఉండలేనంత పరిస్థితి మనకి ఏర్పడింది. ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండమని నేనైతే చెప్పడం లేదు, ఎలక్ట్రిసిటీ వాడాలి. ఆ వాడకని ఎంతవరకు తగ్గించుకోవాలంటే ప్రతి చిన్న దానికి కూడా మనం వాడకుండా సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. అట్లీస్ట్ మనం మన వంతుగా ఈ గ్లోబల్ వార్మింగ్లో మనం ఈ భూమి వేడెక్కకుండా పార్టిసిపేట్ చేసి కృత్రిమ విద్యుత్తుని వాడకం తగ్గించి సోలార్ ఎనర్జీ బయోగ్యాస్ లాంటివి మనం వాటి వాడకం పెంచుకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కృత్రిమ విద్యుత్ వాడకం అనే సమస్యకి పరిష్కారం ఇక్కడ ఉందండి. ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రజలందరూ విద్యుత్ లేకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు, బానిసలు అవుతూ బ్రతుకుతున్నారండి. బానిసత్వం పోవాలంటే సోలార్ని యూజ్ చేయాలండి, సోలార్ని అందుబాటులోకి తీసుకురావాలి.